हाय फ्रेंड्स टेक्निकल गोड़चारी चैनल की स्वागत। सो फ्रेंड्स मन को टापिक मल्टीमीटर्स यूज कैपेसिटर्स चेक अने मन को टापिक। सो ई कैपेसिटर्स मन रू रक मल्टीमीटर्स यूज इंतक मुंदु वीडियोस इदि नार्मल डिजिटल मल्टीमीटर इदैते आटो डिजिटल मल्टीमीटर। सो ई रेंडु मल्टीमीटर यूज मन रोजे कैपेसिटर्स ये विधंगा चेक चेयाली अने मन वीडियो नेर्चुकुंटुन्नाम। सो इंतक मुंदु वीडियोस मल्टीमीटर्स एला यूज चेयाली अने वीडियो उ अलगे मल्टीमीटर्स यूज रेसिस्टर्स चेक चेयाली वीडियो उ आ रेंडु वीडियो डिस्क्रिप्शन लिंक्स उंटाई आ वीडियोस चूडंडी। सो ई रोज ई वीडियो मनं कैपेसिटर्स टेस्टिंग गुरिंचि अयिते तेलुसुकोबोतुन्नाम। सो ई कैपेसिटर टेस्टिंग गुरिंचि तेलुसुकोबोये मुंदु मनं ल्यापटाप बोर्डुलु तीसुकुन्ना लेदा डेस्कटाप बोर्डुलु तीसुकुन्ना लेदा सर्वर बोर्डुलु तीसुकुन्ना लेदा एल्ईडी एल्सीडी टीवी बोर्डुलु तीसुकुन्ना ये बोर्डुलु तीसुकुन्ना सरे मीकु सालिड पोलार कैपेसिटर्स अलगे सालिड नॉन पोलार कैपेसिटर्स अलगे एसएमडी पोलार कैपेसिटर्स SMD నాన్ పోలార్ కెపాసిటర్స్ మనకి ఎక్కువగా బోర్డ్స్ లో ఉంటాయి। సో ఇవి మనం బోర్డ్ నుంచి బయటికి తీసి ఎలా చెక్ చేయాలి అలాగే ఆన్ బోర్డ్ ఈ కెపాసిటర్స్ ఉంటుండగా ఎలా చెక్ చేయాలి అనేదైతే మీకు ఈ వీడియోలో క్లియర్ గా అర్థమవుద్ది। అంతే కాకుండా ఈ రెండు మెటల్తో డిఫరెంట్ డిఫరెంట్ గా కొంచెం కెపాసిటర్స్ టెస్ట్ చేయడం అయితే ఉంటది। సో వాటిని కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఉంటది। సో వీడియో లెంగ్త్ ఎక్కువైనా సరే ఈ వీడియోని అయితే ఫుల్ గా వాచ్ చేయండి। ఇంకా కెపాసిటర్ టెస్టింగ్ గురించి అయితే ఇంకా మీరు ఎప్పుడూ కూడా మర్చిపోలేరు అంత క్లియర్ గా ఈ వీడియోలో అయితే కెపాసిటర్ టెస్టింగ్ గురించి అయితే जो इपड़े मन को कैपेसिटर्स बोर्ड उ सॉलिड पोलार कैपेसिटर्स अलगे सॉलिड नॉन पोलार कैपेसिटर्स। सो इक चूँ सो इवे मन की सॉलिड पोलार कैपेसिटर्स वीट की पॉजिटिव नेगेटिव अच्छे उठाई। सो अलगे सॉलिड नॉन पोलार कैपेसिटर्स एवं उन्यो सो इवन इवे इंका बोल्ड टाइप अफ उठाई मन की नॉन पोलार कैपेसिटर्स उन्यो टेस्टिंग अभी उ सो दाने कोसमें रेटा देन नॉन पोलार कैपेसिटर्स नॉन पोलार कैपेसिटर टेस्टिंग अंत और అలాగే ఎస్ఎండి పోలార్ కెపాసిటర్స్ ఎస్ఎండి నాన్ పోలార్ కెపాసిటర్స్ ఆన్ బోర్డు మీద ఏ విధంగా చెక్ చేయాలో కూడా ఈ వీడియోలో అయితే మనం చూద్దాం। సో ఇప్పుడైతే మనం ఈ సాలిడ్ పోలార్ కెపాసిటర్స్ గురించి అయితే తెలుసుకుందాం। సో సాలిడ్ పోలార్ కెపాసిటర్స్ ఈ సాలిడ్ పోలార్ కెపాసిటర్స్ ని ఈ మల్టీమీటర్ తో మనం చెక్ చేద్దాం। ఈ మల్టీమీటర్ లో మనం ఓమ్ రేంజ్ లో అయితే పెట్టుకొని చెక్ చేద్దాం। ఈ ఓమ్ రేంజ్ ని చేంజ్ చేసుకోవడానికి ఇదైతే రొటేటర్. సో ఈ వీటితో పాటు ఈ ప్రోబ్స్ ని అయితే యూస్ చేసి మనం ఈ కెపాసిటర్స్ ని చెక్ చేస్తాం। సో ఇక్కడ చూసారు కదా ఈ సాలిడ్ పోలార్ కెపాసిటర్స్ చూడడానికి ఇవి మనకి పెద్దగా కొన్ని చిన్నగా ఉంటాయి। సో ఇవైతే బ్యాటరీస్ లాగా వర్కింగ్ ఉంటది దీంది అంటే బ్యాటరీస్ లాగా ఎందుకంటే చెప్తున్నాను బ్యాటరీ ఎలాగైతే ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అవుద్దో ఇది కూడా అలాగే ఛార్జ్ డిశ్చార్జ్ అవుద్దన్నమాట। కానీ దీనికి బ్యాటరీకి డిఫరెన్స్ ఏంటంటే బ్యాటరీ అనేది దాని డిశ్చార్జింగ్ టైం చాలా ఎక్కువ టైం ఉంటది కానీ దీని డిశ్చార్జింగ్ టైం అంటే క్విక్ డిశ్చార్జ్ అన్నమాట। ఇలా ఛార్జ్ అవుద్ది ఇలా డిశ్చార్జ్ అవుద్ది అలా ఉంటది। అదే బ్యాటరీ అయితే దాని ఛార్జ్ అయ్యాక దాని డిశ్చార్జింగ్ టైం అనేది ఎక్కువ టైం ఉంటది బట్ దీని డిశ్చార్జింగ్ టైం ఏంటంటే ఇలా ఇలా ఛార్జ్ అయ్యిందంటే ఇలా డిశ్చార్జ్ అవుద్ది అలా ఉంటదన్నమాట। సో ఈ సాలిడ్ పోలార్ కెపాసిటర్ ని చెక్ చేసే ముందు ఈ సాలిడ్ పోలార్ కెపాసిటర్ మీద ఒక వాల్యూ అయితే రాసి ఉంది ఆ వాల్యూ చూడండి 1000 నానో ఫారడ్ 63 వోల్ట్ అలాగే ఇంకొక కెపాసిటర్ ని చూద్దాం ఈ కెపాసిటర్ ఏంటంటే 10 నానో ఫారడ్ 450 వోల్ట్ అలాగే ఇంకొక కెపాసిటర్ ని చూద్దాం ఈ కెపాసిటర్ ఏంటంటే 400 వోల్ట్ 8.2 నానో ఫారడ్ అలాగే ఇంకొక కెపాసిటర్ ని చూద్దాం సో ఈ కెపాసిటర్ ఏంటంటే మనకి 100 నానో ఫారడ్ 25 వోల్ట్ ఇలా ప్రతి కెపాసిటర్ మీద దాని వాల్యూ అయితే మనకి రాసి ఉంటది సో ఈ వాల్యూని బట్టి ఈ మల్టీమీటర్ ఓమ్ రేంజ్ లో మనం ఏ రేంజ్ లో పెట్టాలి అనేదైతే డిసైడ్ చేయాలన్నమాట। సో ఫస్ట్ నేను ఈ కెపాసిటర్ ని చెక్ చేయాలనుకుంటున్నాను ఇది వర్క్ అవుతుందా లేదా ప్రాపర్ గా ఛార్జ్ డిశ్చార్జ్ అవుతుందా లేదా అనేది ఈ కెపాసిటర్ ని నేను చెక్ చేయాలనుకుంటున్నాను। సో దీన్ని చెక్ చేసే ముందు మీకు ఒక టేబుల్ అయితే చూపిస్తాను ఆ టేబుల్ ఇక్కడ ఒక నోట్స్ మీద రాశాను చూడండి। సో ఆ టేబుల్ ఏంటంటే కెపాసిటర్ వాల్యూ ఓమ్ రేంజ్ అన్నమాట। సో 0.1 నుంచి 10 నానో ఫారడ్ వరకు మీకు 2000 के లేదా 2 మెగా ఓమ్ లో పెట్టుకుంటారు 2000 के అన్నా లేదా 2 మెగా ఓమ్ అన్నా పర్లేదు 2 మెగా ఓమ్ లో పెట్టుకొని అయితే చెక్ చేస్తారు। అలాగే 22 నుంచి 68 నానో ఫారడ్ అయితే మీరు 200 के లో పెట్టి చెక్ చేస్తారు। అలాగే 100 నుంచి 470 నానో ఫారడ్ అయితే 20 के లో పెట్టి చెక్ చేస్తారు। అలాగే 680 టు 10000 నానో ఫారడ్ అయితే 2 కిలో ఓమ్ లో పెట్టి అయితే చెక్ చేస్తారు। సో 10 నానో ఫారడ్ ని మీరు చెక్ చేయాలనుకుంటున్నారు అనుకోండి 10 నానో ఫారడ్ ని చెక్ చేయాలనుకున్నప్పుడు మల్టీమీటర్ ని 2 మెగా ఓమ్ లో పెట్టుకొని అయితే మనం చెక్ చేయాలి। అలాగే మనం 22 టు 68 నానో ఫారడ్ ని చెక్ చేస్తున్నప్పుడు మనం 200 కే లో పెట్టుకుంటాం। అలాగే 100 నుంచి 470 నానో ఫారడ్ లో పెట్టుకుంటే మనం 20 కే లో పెట్టుకుంటాం। అలాగే మనం 680 టు 10000 అబౌ మనం నానో ఫారడ్ ని చెక్ చేయాలంటే 2 కిలో ఓమ్ లో పెట్టుకుంటాం। సో ఇలా పెట్టుకొని అయితే మనం చెక్ చేయాలి 2K 2 మెగా 200K 20K
2K. సో ఇలా మనం పెట్టుకొని అయితే చెక్ చేస్తాం. సో ఫస్ట్ అయితే మనం ఒక కెపాసిటర్ని అయితే తీసుకుంటున్నాం. ఈ కెపాసిటర్ ఏంటంటే 1000 nF 63 V. సో దీనికైతే నెగిటివ్ పాజిటివ్ ఉన్నాయి కదా. సో ఇది మనకి నెగిటివ్, ఏదైతే ఈ సింబల్ ఉందో ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సో ఇప్పుడు ఈ కెపాసిటర్ని మనం చెక్ చేస్తున్నాం. ఈ కెపాసిటర్ 1000 nF కాబట్టి మన మల్టీమీటర్లో 2K పెట్టుకుని అయితే మనం చెక్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ కెపాసిటర్ని చెక్ చేసే ముందు ఈ కెపాసిటర్ ఆల్రెడీ ఛార్జ్ అయి ఉందనుకోండి. సో దాన్ని డిశ్చార్జ్ చేయడానికి ఏదో ఒక ప్రోబ్తో ఈ రెండింటిని కలపండి, పాజిటివ్ నెగిటివ్ని కలిపితే ఇది ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోద్ది. మన ఇంట్లో ఫ్యాన్ కెపాసిటర్ చూడండి, దాన్ని మనం ఒకసారి ఇలా ఛార్జ్ చేసి డిశ్చార్జ్ చేసేటప్పుడు టప్ అనే ఒక స్పార్క్ లాగా వస్తుంది. సో అదేవిధంగా ఈ కెపాసిటర్ని డిశ్చార్జ్ చేసేటప్పుడు ఇది ఆల్రెడీ ఎక్కువ ఛార్జ్ అయి ఉంటే ఇలా కొట్టగానే స్పార్క్ లాగా వస్తుంది, లేదా ఇలా ఒకసారి డిశ్చార్జ్ అయితే చేయండి. సో డిశ్చార్జ్ చేస్తాం ఈ కెపాసిటర్ని. సో కెపాసిటర్ని డిశ్చార్జ్ చేశాక సో ఈ కెపాసిటర్ని చెక్ చేసేటప్పుడు ఇప్పుడైతే మనం ఈ నెగిటివ్కి ఏదైతే నెగిటివ్ ఉందో ఈ నెగిటివ్కి నెగిటివ్ టెర్మినల్ని, పాజిటివ్కి పాజిటివ్ టెర్మినల్ని మనం పెడితే ఇక్కడ రీడింగ్ చూడండి, ఇలా నెగిటివ్కి నెగిటివ్, ఇలా నెగిటివ్కి నెగిటివ్, పాజిటివ్కి పాజిటివ్ పెట్టేటప్పుడు రీడింగ్ హై అయ్యి 1 వరకు వచ్చింది. సో మళ్ళీ దీన్ని రివర్స్ చేసి ఈ నెగిటివ్కి పాజిటివ్ని, ఈ పాజిటివ్కి నెగిటివ్ని మనం పెట్టామనుకోండి, అలా మైనస్లోకి వెళ్ళి మళ్ళీ అది దీని వాల్యూ హై అయ్యి 1 అవుద్ది అనమాట. సో ఈ విధంగా ఏమైందంటే ఫస్ట్ ఛార్జ్ అయింది, ఆ తర్వాత మళ్ళీ దీన్ని పెట్టేటప్పుడు మైనస్లో డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ హై అయ్యింది. సో ఈ విధంగా అయిందంటే కెపాసిటర్ మనకి వర్క్ అవుతుంది అని అర్థం అనమాట. అలాగే ఇంకో కెపాసిటర్ని తీసుకున్నాం. ఈ కెపాసిటర్ ఏంటంటే 100 nF. 100 nF కాబట్టి మనం 20K పెట్టుకొని చెక్ చేస్తున్నాం. 20K పెట్టి చెక్ చేస్తున్నప్పుడు సో నెగిటివ్కి నెగిటివ్ని, అలాగే పాజిటివ్కి పాజిటివ్ని మనం కనెక్ట్ చేస్తే చూడండి దాని వాల్యూ అయితే ఇంక్రీజ్ అయ్యి 1 వచ్చింది. సో 1 వచ్చింది కదా, మళ్ళీ దీని నెగిటివ్ని పాజిటివ్కి, పాజిటివ్కి నెగిటివ్కి పెట్టేటప్పుడు ఈ కెపాసిటర్ ఆల్రెడీ ఛార్జ్ అయింది. సో ముందుగా అయితే డిశ్చార్జ్ అవుద్ది. ఎప్పుడైతే దీని నెగిటివ్ని పాజిటివ్కి, పాజిటివ్కి నెగిటివ్ పెట్టామో డిశ్చార్జ్ అయ్యి మైనస్లో డిశ్చార్జ్ అయింది, మళ్ళీ ఈ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయ్యి మళ్ళీ 1 వాల్యూకి వచ్చి అయితే ఆగిపోతుంది. సో ఈ విధంగా ఎలా అయితే వస్తుందో సో ఈ కెపాసిటర్ ఓకే అనమాట. సో ఇవి ఎలాంటి సందర్భంలో ఈ కెపాసిటర్స్ మనం చెక్ చేస్తామంటే ఇది కొత్త కెపాసిటర్. సో ఈ కొత్త కెపాసిటర్ ఇది వర్క్ అవుతుందా లేదా ప్రాపర్గా అని చెక్ చేయడానికి, దీని ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఈ ప్రాసెస్లో అయితే మనం చెక్ చేస్తాం. అలాగే కొన్ని కెపాసిటర్లో బోర్డు బయటికి తీసి చెక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ కెపాసిటర్ పోయిందని మనకు డౌట్లో ఉంది. సో దీన్ని మనం బోర్డు నుంచి బయటికి తీసి చెక్ చేయాలి. సో అలాంటప్పుడు అయితే ఈ విధంగా మనం చెక్ చేస్తాం. అదే ఆన్ బోర్డు ఈ కెపాసిటర్లు మనం ఏ విధంగా చెక్ చేస్తాం ఇప్పుడు మనం చూద్దాం. ఆన్ బోర్డులో కెపాసిటర్స్ని చెక్ చేయాలంటే ఎలా చెక్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా ప్రతిదీ తీసి ఈ విధంగా అయితే మనం చెక్ చేయలేం. ఇవేంటంటే కొత్తది మనం చెక్ చేస్తాం, లేదంటే పోయింది అని మనకి ప్రాపర్ డౌట్ ఉన్నప్పుడు ఈ విధంగా పెట్టి దీని ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ప్రాసెస్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాం. సో ఆన్ బోర్డులో మనకి బోల్డ్ కెపాసిటర్లు అయితే ఉంటాయి. సో ప్రతిదీ ఈ విధంగా మనం చెక్ చేయలేం. ఆన్ బోర్డులో మనం ఏ విధంగా చెక్ చేయాలంటే సో దీనికైతే 3 కండిషన్స్ ఉంటాయి. 1 షార్టీ కండిషన్, 2 ఓపెన్ కండిషన్, 3 లీకీ కండిషన్. అంటే కెపాసిటర్ షార్ట్ అయిందా, లేదా కెపాసిటర్ ఓపెన్ అయిందా, లేదా కెపాసిటర్ లీక్ అవుతుందా. ఈ 3 లేదు అంటే కెపాసిటర్ మనకి ఓకే కండిషన్లో ఉందని లెక్క. సో దీనికోసం మనం మల్టీమీటర్ని బజర్ మోడ్లో అయితే పెట్టుకోవాలి. బజర్ మోడ్ అనొచ్చు, కంటిన్యూటివ్ మోడ్ అనొచ్చు. సో ఈ మోడ్లో అయితే మనం పెట్టుకొని ఈ పాజిటివ్ నెగిటివ్ ప్రోబ్ని అయితే ఈ విధంగా కలిపితే మనకి బీప్ సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వింటున్నారు కదా, బీప్ సౌండ్. ఈ విధంగా బీప్ సౌండ్ వస్తుంది. సో మనం మల్టీమీటర్ని కంటిన్యూటివ్ మోడ్లో పెట్టుకొని సో మీరు ఈ బోర్డులో ఏదో ఒక కెపాసిటర్ని మీరు చెక్ చేయాలనుకున్నారనుకోండి, ఈ కెపాసిటర్ని చెక్ చేయాలనుకుంటే సో ఇది నెగిటివ్, ఇటువైపు ఇది పాజిటివ్, ఈ బోర్డు వైపు వెనక వైపు అయితే తిప్పండి. సో ఇది కెపాసిటర్, ఈ కెపాసిటర్కి ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సో ఈ కెపాసిటర్కి ఇటువైపు నెగిటివ్, ఇటువైపు పాజిటివ్. నెగిటివ్కి నెగిటివ్కి, పాజిటివ్కి పాజిటివ్ని కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేస్తే అక్కడ చూడండి రీడింగ్ చూపిస్తుంది. కానీ ఇక్కడ మనకి షార్ట్ కండిషన్ అనుకోండి, ఇదే ఈ కెపాసిటర్ మనకి షార్ట్ అయిపోయేలాగుంటే ఈ కెపాసిటర్ మనకి బజర్ కంటిన్యూ బజర్, ఇప్పుడు మనకి ఇలా 2 కలిపితే ఏ విధంగా బజర్ సౌండ్ వస్తుందో ఈ కెపాసిటర్ ఇన్ కేస్ ఇలా మనం చెక్ చేస్తున్నప్పుడు షార్ట్ అయిపోయేలాగుంటే బజర్ సౌండ్ వస్తుంది అనమాట. సో ఆ బజర్ సౌండ్ రావట్లేదు అంటే ఈ కెపాసిటర్ ఓకే అనమాట. ఓకే, ఇది మనకి షార్ట్ కండిషన్ అనమాట. అదే ఓపెన్ కండిషన్ అయితే ఏంటంటే సో 2 మనం ఇలా చెక్ చేస్తున్నప్పుడు సో వాల్యూ ఇక్కడైతే వస్తుంది కదా, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది చెక్ చేస్తున్నప్పుడు. ఇటువైపు చెక్ చేస్తున్నప్పుడు వాల్యూ వచ్చింది, అలాగే ఇటువైపు చెక్ చేస్తున్నప్పుడు వాల్యూ వచ్చింది. సో ఇలా వాల్యూ వచ్చింది అంటే ఓకే కండిషన్. ఇలా 2 మనం చెక్ చేస్తున్నప్పుడు వాల్యూ రావట్లేదు అంటే అది ఓపెన్ అయిపోయింది, అది ఓపెన్ కండిషన్. కొన్ని సార్లు ఏమవుద్ది అంటే ఈ కెపాసిటర్లు ఈ మధ్యన లీక్ అయిపోతుంటాయి, ఇలా ఇలా లీక్ అయిపోవడం, కింద లీక్ అయిపోవడం, ఇలా లీక్ అయిపోతుంటాయి కెపాసిటర్లు. సో ఈ లీకీ కండిషన్లో మనకి ఏమవుద్దంటే లీకీ కండిషన్లో ఒక సైడ్ మనకి వాల్యూ చూపిస్తుంది,
ఒక సైడ్ వాల్యూ చూపిస్తుంది, ఇంకొక సైడ్ అయితే వాల్యూ చూపించదు. సో ఇలాంటి సందర్భంలో మనకి కెపాసిటర్ లీకీ కండిషన్లో ఉంది అని అర్థం అనమాట. సో అలా డౌట్ ఉంటే మీరైతే ఈ కెపాసిటర్ తీసేసి ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన విధంగా అయితే మీరు చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోద్ది అనమాట ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని. ఆన్ బోర్డులో ఉండేటప్పుడు సాలిడ్ పోలార్ కెపాసిటర్ని మనం ఈ విధంగా చెక్ చేస్తాం ఆన్ బోర్డులో ఉండేటప్పుడు. సో ఇదైతే మీకు అర్థమైంది సాలిడ్ పోలార్ కెపాసిటర్లు మీరు ఏవే విధంగా చెక్ చేయాలి అని. అలాగే ఈ కెపాసిటర్ వాల్యూ 10 మైక్రో ఫారడ్ కదా, సో ఈ 10 మైక్రో ఫారడ్ ఉందా లేదో చెక్ చేయాలనుకుంటే, సో ఇక్కడ చూడండి ఈ కెపాసిటర్ తాలూకా వాల్యూస్ అయితే ఉన్నాయి 20 నానో ఫారడ్ నుంచి 200 మైక్రో ఫారడ్ వరకు. అందులో దేంట్లో దాంట్లో మీరు పెట్టండి, పెట్టి దీని తాలూకు ప్రోబ్నైతే ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని ఈ విధంగా ఈ మల్టీమీటర్లో అయితే చెక్ చేసుకోవచ్చు, అంటే ఈ కెపాసిటర్ ఈ 10 మైక్రో ఫారడ్ ఉందా లేదా వీక్లో ఉందా అని ఈ మల్టీమీటర్తో అయితే చెక్ చేసుకోవచ్చు. అదే ఈ మల్టీమీటర్లో మీరు చెక్ చేయాలనుకోండి, సో ఈ మల్టీమీటర్లో అయితే ఇలాంటిది ఒక కిట్ అయితే దీంతో పాటు వస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు పాజిటివ్ నెగిటివ్ అని అయితే ఉంటాయి. సో దీన్ని మీరు ఆఫ్ కండిషన్ నుంచి ఇక్కడ ఏదైతే కెపాసిటర్ చెకింగ్ ఉందో ఆ కెపాసిటర్ చెకింగ్లో పెట్టండి. పెట్టిది ఓమ్లో ఉంది కదా, సో దీన్ని అయితే మనం ఇక్కడ NF అని ఉందండి, ఇక్కడ మనం కెపాసిటర్లోకి అయితే మోడ్లో సెట్ చేసుకున్నాం. సో ఈ విధంగా దీన్ని కనెక్ట్ చేయాలి, ఇటువైపు ఇటువైపు దీన్ని బయట చేస్తే ఇది ఇలా ఉంటుంది. సో దీన్ని అయితే ఈ విధంగా మనం కనెక్ట్ చేస్తాం. సో ఈ విధంగా కనెక్ట్ చేశాక ఇక్కడ మీరు చూస్తే పాజిటివ్ నెగిటివ్ ఉంది. సో ఈ పాజిటివ్ నెగిటివ్కి ఈ కెపాసిటర్ తాలూకా నెగిటివ్ని నెగిటివ్కి పాజిటివ్ని పాజిటివ్కి కనెక్ట్ చేయండి. సో ఈ విధంగా నేను కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా కనెక్ట్ చేశాక అక్కడ చూడండి 10.20 మైక్రో ఫారడ్ అయితే చూపిస్తుంది. సో నెగిటివ్కి నెగిటివ్ని పాజిటివ్కి పాజిటివ్ని కనెక్ట్ చేశాను, అక్కడ 10.20 μF అది ఇక్కడ మైక్రో ఫారడ్ అయితే చూపిస్తుంది. సో ఈ కెపాసిటర్ చూడండి, ఈ కెపాసిటర్ మనకి 10 మైక్రో ఫారడ్ అనమాట. మనకి ఈ విధంగా దీంట్లో అయితే వాల్యూ చెక్ చేయొచ్చు ఈ మల్టీమీటర్తో, అంటే ఈ కెపాసిటర్ వీక్గా ఉందా, ప్రాపర్గా ఈ మైక్రో ఫారడ్ ఏదైతే ఉందో అది ఉందా లేదా అని చెప్పి దీంతోనైతే చెక్ చేసుకోవచ్చు. అదే లోకల్ మల్టీమీటర్స్తో అయితే మీరు దీంట్లో అయితే ఈ ఫారడ్ మోడ్లో పెట్టి, సో ఏదైతే ఈ రెడ్ ప్రోబ్ ఉందో ఈ రెడ్ ప్రోబ్ని ఇందులో పెట్టుకోండి ఈ మిల్లీ ఆంపియర్ దీంట్లో పెట్టి దీంట్ని అయితే మనం చెక్ చేయొచ్చు. కానీ ఇందులో ఏంటంటే 200 మైక్రో వరకే చెక్ చేయొచ్చు, అంతకంటే పెద్దవి ఏమైనా ఉంటే దాని వాల్యూని ఇందులో లోకల్ దాంట్లో చెక్ చేయలేం. బట్ ఇందులో అయితే ప్రాపర్గా మనం అది వర్క్ అవుతుందా లేదా, అంటే వీక్గా ఉన్నాయా ప్రాపర్గా ఉన్నాయా అని చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు అయితే మీరు సాలిడ్ పోలార్ కెపాసిటర్స్ని ఏ విధంగా చెక్ చేయాలి అని అయితే టోటల్గా మీకు క్లియర్ అయింది. సో ఇప్పుడైతే మనం ఈ సిరామిక్ కెపాసిటర్స్ లేదా నాన్ పోలార్ కెపాసిటర్స్ని అయితే ఎలా చెక్ చేయాలో మనం చూద్దాం. సో ఈ సిరామిక్ కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో నాన్ పోలార్ కెపాసిటర్స్, ఈ నాన్ పోలార్ కెపాసిటర్స్, సో సిరామిక్ కెపాసిటర్స్ అవని ఇంకేదైనా నాన్ పోలార్ కెపాసిటర్ అవని ఏ నాన్ పోలార్ కెపాసిటర్ అవని, సో దీని టెస్టింగ్ అయితే సేమ్ అనమాట. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఈ మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెట్టండి. ఈ మల్టీమీటర్ని ఇలా కామన్ ఇలా వోల్టేజ్లో పెట్టి మల్టీమీటర్ని అయితే బజర్ మోడ్లో పెట్టండి నాన్ పోలార్ కెపాసిటర్స్ని చెక్ చేసేటప్పుడు, ఏ నాన్ పోలార్ కెపాసిటర్ని అయినా చెక్ చేసేటప్పుడు. సో ఈ మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెట్టుకొని దీని పేరే నాన్ పోలార్ కెపాసిటర్, ఇదైతే సిరామిక్ కెపాసిటర్ నాన్ పోలార్ కెపాసిటర్, ఏ నాన్ పోలార్ కెపాసిటర్ని మీరు చెక్ చేసినా సరే దీనికి పాజిటివ్ నెగిటివ్ అయితే ఉండవు. సో పాజిటివ్ నెగిటివ్ ఉండవు కాబట్టి సో ఎటు నుంచి ఎటువైపు అయినా పెట్టొచ్చు. సో మీరు ఇలాగా సో ది పాజిటివ్కి దేనికైనా పెట్టచ్చు, ఇలా ఒకవైపు పెట్టి ఇలా పెడితే సో మీకు ఎటువంటి వాల్యూ కూడా చూపించదు. ఈ విధంగా పెట్టుకుంటే అక్కడ 1 అంటే ఆ 1 ఉంది, అలాగే ఇంకొక వైపు తిప్పి పట్టుకొని చూడండి, సో ఇలా పెట్టుకుంటే సో ఆ 1 వాల్యూ అంటే అక్కడ 1 ఉంది, కానీ ఎటువంటి వాల్యూ కూడా మీకు ఇక్కడ చూపించదు. ఇలా నాన్ పోలార్ కెపాసిటర్ ఏ కెపాసిటర్ని మీరు చెక్ చేసినా సో అక్కడ ఆ 1 ఉందంటే ఆ 1 అలాగ ఉండిపోద్ది అనమాట బజర్ మోడ్లో పెట్టుకుంటే. సో దీనికి ఎటువంటి వాల్యూ కూడా మీకు చెక్ కనిపించదు అనమాట, అంటే ఎటువంటి వాల్యూ కూడా ఇక్కడ మీకు చూపించదు, అలాగే ఇక్కడ బజర్ కూడా మీకు వినిపించదు. దీన్ని ఫాల్టీ కండిషన్ మనం ఎలా చెప్తామంటే, సో దీని ఫాల్టీ కండిషన్ మనం ఇలా చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏదైనా నెంబర్ షో చేసినా లేదా బీప్ సౌండ్ వచ్చినా ఈ నాన్ పోలార్ కెపాసిటర్స్ ఖరాబ్ అయిపోయాయని మనం చెప్పొచ్చు. సో కంటిన్యూటీలో పెట్టేటప్పుడు మనకి బీప్ సౌండ్ కానీ లేదా ఇక్కడ ఏదైనా వాల్యూ కానీ రాకూడదు. ఏ నాన్ పోలార్ కెపాసిటర్ చెక్ చేసినప్పుడు కూడా ఇటు నుంచి కానీ చెక్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే 1 ఉందో ఆ 1 అలాగే ఉండిపోవాలి, కానీ వాల్యూ కానీ బీప్ సౌండ్ కానీ చూపించకూడదు. అలా చూపించింది అంటే ఈ నాన్ పోలార్ కెపాసిటర్ ఖరాబ్ అయింది అని లెక్క. సో అలాగే ఈ నాన్ పోలార్ కెపాసిటర్ వాల్యూని చెక్ చేయాలనుకుంటే, సో ఇక్కడ సేమ్ చెప్పాను కదా పాజిటివ్ నెగిటివ్, సో దీనికైతే పాజిటివ్ నెగిటివ్ ఏమి ఉండవు. సో దేనికైనా ఇలా పెట్టొచ్చు, పెడితే దీని వాల్యూ అయితే అక్కడ మీకు చూపిస్తుంది. వాల్యూ చూపించింది చూడండి, 43.5 నానో ఫారడ్ అంటే ఇది. సో దీని వాల్యూ 43.5
5 nanofarad. ఇట్నుంచి ఇటువైపు పెట్టిన అక్కడ చూస్తే మీకు 43.7 సంథింగ్ నానోఫారడ్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా ఈ నాన్ పోలార్ కెపాసిటర్స్ని అయితే చెక్ చేయొచ్చు ఈ మల్టీమీటర్తో. ఈ మల్టీమీటర్తో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్ బోర్డు తీసుకున్నాం. సో ఈ ల్యాప్టాప్ బోర్డులో మనం ఎస్ఎండి పోలార్ కెపాసిటరు అలాగే ఎస్ఎండి నాన్ పోలార్ కెపాసిటర్ని ఏ విధంగా చెక్ చేయాలో మీకు రెండు పద్ధతుల్లో అయితే చెప్తాను. సో మొదటి పద్ధతిని చూద్దాం. సో ఏ పద్ధతిలో అయినా సరే మీరు మల్టీమీటర్ని అయితే బజర్ రేంజ్లోనే పెట్టుకోవాలి. సో మల్టీమీటర్ను బజర్ రేంజ్లో పెట్టుకొని ఆన్ బోర్డు ఈ ఎస్ఎండి పోలార్ కెపాసిటరు ఎస్ఎండి నాన్ పోలార్ కెపాసిటర్ టెస్టింగ్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇదైతే ఎస్ఎండి పోలార్ కెపాసిటరు. సో ఎస్ఎండి పోలార్ కెపాసిటర్కి ఇటువైపు అయితే పాజిటివ్, ఇటువైపు అయితే నెగిటివ్. అలాగే ఇక్కడ ఒక ఎస్ఎండి పోలార్ కెపాసిటర్ ఉంది, ఇటువైపు పాజిటివ్, ఇటువైపు నెగిటివ్. అలాగే ఇంకా చూస్తే ఇక్కడ ఒక ఎస్ఎండి పోలార్ కెపాసిటర్ ఉంది, ఇటువైపు పాజిటివ్, ఇటువైపు నెగిటివ్. సో ఈ మూడు ఎస్ఎండి పోలార్ కెపాసిటర్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో ముందుగా ఏ ఎస్ఎండి పోలార్ కెపాసిటర్ని మీరు చెక్ చేసినా లేదా ఏ ఎస్ఎండి నాన్ పోలార్ కెపాసిటర్ని మీరు చెక్ చేసినా ఫస్ట్ మీరు కంటిన్యూటీ మోడ్లో పెట్టుకున్నాక మల్టీమీటర్ని దాని నెగిటివ్ ప్రోబ్ని గ్రౌండ్కి కనెక్ట్ చేయండి. సో గ్రౌండ్ కంటే ఇక్కడ ఏదో ఒక స్క్రూ టైట్ చేసేది ఉంది కదా, సో దీనికైతే పెట్టేయండి నెగిటివ్ ప్రోబ్ని. ఈ విధంగా నెగిటివ్ ప్రోబ్ని అయితే మీరు కనెక్ట్ చేసేయండి. సో నెగిటివ్ ప్రోబ్ని కనెక్ట్ చేశాక మీరు ఈ పాజిటివ్ ప్రోబ్ని తీసుకోండి. పాజిటివ్ ప్రోబ్ని తీసుకునేటప్పుడు ఈ కెపాసిటర్ ఏదైతే ఉంది కదా ఎస్ఎండి పోలార్ కెపాసిటర్, దీనికి రెండు వైపులా చెక్ చేయండి. సో ఒకవైపు చెక్ చేస్తున్నాను, ఒకవైపు చెక్ చేస్తుంటే అక్కడ మనకి బీప్ సౌండ్ అయితే వస్తుంది. సో ఇంకొక వైపు చెక్ చేస్తున్నాను, ఇంకొక వైపు చెక్ చేస్తుంటే బీప్ సౌండ్ అయితే వస్తుంది. సో ఇటువైపు బీప్ వచ్చింది, ఇటువైపు బీప్ వచ్చింది, అంటే ఈ కెపాసిటర్ ఏదైతే ఉందో ఇది షార్ట్ అయిపోయిందని లెక్క. అలాగే ఇంకొక కెపాసిటర్ని చూస్తున్నాను. సో ఇలా చెక్ చేస్తుంటే ఇటువైపు అయితే బీప్ వస్తుంది, ఇటువైపు మళ్ళీ నేను చెక్ చేస్తున్నాను, ఇటువైపు చెక్ చేస్తుంటే ఇక్కడ మనకి వాల్యూ వస్తుంది. చూసారు కదా, ఒకవైపు చెక్ చేస్తే వాల్యూ వచ్చింది, ఇంకొక వైపు చెక్ చేస్తే బీప్ వచ్చింది. ఏదైతే ఈ ఎస్ఎండి పోలార్ కెపాసిటర్ ఉందో ఒకవైపు అయితే దీనికి బీప్ సౌండ్ వచ్చింది, అంటే అది గ్రౌండ్తో కనెక్ట్ అయ్యి ఉంది, ఇంకొక వైపు అయితే మనకి అక్కడ వాల్యూ చూపిస్తుంది. సో ఇలా ఉంది అంటే ఈ కెపాసిటర్ ఓకే. సో అదేవిధంగా ఇదేదైతే కెపాసిటర్ ఉందో ఇదైతే షార్ట్ అయిపోయింది. సో ఇటువైపు మనకి బీప్ సౌండ్ వస్తుంది, అలాగే ఇటువైపు మనకి బీప్ సౌండ్ వస్తుంది. సో రెండు వైపులా మనకి బీప్ సౌండ్ వస్తుంది అంటే ఈ కెపాసిటర్ మనకి షార్ట్ అయిందని లెక్క. సో అదేవిధంగా ఇంకొక ఎస్ఎండి పోలార్ కెపాసిటర్ ఉంది, సో దాన్ని చెక్ చేద్దాం. ఒకవైపు చెక్ చేస్తే బీప్ సౌండ్ అయితే వస్తుంది, ఒకవైపు చెక్ చేస్తే బీప్ సౌండ్ వచ్చింది, ఇంకొక వైపు చెక్ చేస్తే నాకు అక్కడ వాల్యూ చూపించింది. సో ఈ రెండు కెపాసిటర్లు ఓకే, ఇదైతే షార్ట్ అయిపోయింది చూడండి. సో ఇలా అనమాట, ఇలా ఎస్ఎండి పోలార్ కెపాసిటర్ని చెక్ చేస్తారు. సో అదేవిధంగా ఎస్ఎండి నాన్ పోలార్ కెపాసిటర్ని మనం ఏ విధంగా చెక్ చేయాలంటే, ఎస్ఎండి నాన్ పోలార్ కెపాసిటర్ కూడా ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ ఇక్కడ మనం కనెక్ట్ చేసి, ఏదైతే పాజిటివ్ ఉందో ఆ పాజిటివ్ని మనం ఒకవైపు పెట్టేటప్పుడు మనకు బీప్ సౌండ్ వస్తుంది, రెండో వైపు పెట్టేటప్పుడు మనకి ఎటువంటి వాల్యూ కూడా చూపించదు. చూసారు కదా, అక్కడ ఎటువంటి వాల్యూ చూపించట్లేదు. ఈ కెపాసిటర్ని చెక్ చేస్తున్నాను, ఒకవైపు బీప్ సౌండ్ వస్తుంది, అలాగే ఇంకొక వైపు చెక్ చేస్తుంటే మనకు అక్కడ ఎటువంటి వాల్యూ కూడా చూపించట్లేదు. అలాగే ఇంకొక కెపాసిటర్ని చెక్ చేస్తున్నాను, ఇక్కడ ఏ వాల్యూ చూపించట్లేదు, ఇటువైపు చెక్ చేస్తే మనకి బీప్ సౌండ్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఎస్ఎండి నాన్ పోలార్ కెపాసిటర్స్ని అయితే చెక్ చేస్తాం. అదేవిధంగా మనం ఆన్ బోర్డులో చెక్ చేసేటప్పుడు రెండో పద్ధతి మీకు చెప్తున్నాను. రెండో పద్ధతి ఏంటంటే, సో అది కూడా మీరు ఈ మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెట్టుకోండి. బజర్ మోడ్లో పెట్టి దీన్ని అయితే చెక్ చేయండి ఈ విధంగా. సో చెక్ చేస్తే బజర్ మోడ్లో ఉంది. బజర్ మోడ్లో ఉన్నాక ఏదైతే ఈ కెపాసిటర్ ఉందో ఈ కెపాసిటర్కి ఒకవైపు నేను ఈ విధంగా చెక్ చేస్తున్నాను. ఈ విధంగా చెక్ చేస్తుంటే ఒకవైపు అయితే ఒక వాల్యూ చూపించింది 324 అని చెప్పేసి. అదేవిధంగా రెండో వైపు మనం ఇలాగ పల్ట చేసి ఈ విధంగా నేను చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తే ఒక వాల్యూ చూపించింది 139 అనేది. అంటే ఈ కెపాసిటర్ ఒకవైపు హై వాల్యూ చూపించాలి, ఒకవైపు లో వాల్యూ చూపించాలి, అప్పుడు ఈ కెపాసిటర్ ఓకే కండిషన్లో ఉంది అనేసి. అలాగే ఈ కెపాసిటర్ మీకు చెప్పాను కదా ఇంతక, ఇది షార్ట్ అయిపోయిందని. సో ఈ విధంగా మనం ఒకవైపు పెట్టేటప్పుడు ఇది షార్ట్ అయిపోయింది కాబట్టి కంటిన్యూగా బజర్ సౌండ్ వస్తుంది, అలాగే వాల్యూ అయితే ఏదో కొంత వాల్యూ అయితే చూపిస్తుంది, అది వాల్యూ చాలా తగ్గిపోయింది. సో అదేవిధంగా మళ్ళీ నేను ఈ విధంగా పెట్టేటప్పుడు దాని వాల్యూ అనేది ఇంకా తగ్గిపోతుంది. ఇక్కడ రెండు వైపులా ఇలా నేను పెట్టేటప్పుడు ఇది షార్ట్ అయిపోయి ఉంది కాబట్టి కెపాసిటర్ రెండు వైపులా కూడా నాకైతే బీప్ వస్తుంది. ఈ వైపులో ఇలా పెడితే బీప్ వస్తుంది ఏదో సమ్ వాల్యూ వస్తూ, ఈ వైపున కూడా ఇలా పెడితే బీప్ వస్తుంది అన్నమాట సమ్ వాల్యూ వస్తూ. సో ఈ విధంగా మనం చెక్ చేయాలి.
అదేవిధంగా నాన్ పోలార్ కెపాసిటర్స్ మీరు చెక్ చేసేటప్పుడు ఇలా ఒకవైపు చూడండి, ఒకవైపు అయితే చూడండి 563 వాల్యూ వచ్చింది. సో అలాగే రెండో వైపు మనం పెడదాం, రెండో వైపు అయితే ఇంకొక వాల్యూ చూపిస్తుంది, అది 1 అంటే ఎక్కువ వాల్యూ చూపించి 1 అయింది. అంటే ఒకవైపు ఎక్కువ వాల్యూ చూపించి 1 అయింది, ఒకవైపు సమ్ వాల్యూ వచ్చింది. సో ఇలా వచ్చింది అంటే ఇది ఒకవైపు హై వాల్యూ ఒకవైపు లో వాల్యూ అనమాట. ఇలా 1 వచ్చింది అంటే హై వాల్యూ ఒకవైపు లో వాల్యూ అనమాట. చూడండి ఈ నాన్ పోలార్ కెపాసిటర్ని కూడా మనం చెక్ చేస్తున్నప్పుడు ఒకవైపు హై వాల్యూ ఒకవైపు లో వాల్యూ వచ్చిందంటే ఈ నాన్ పోలార్ కెపాసిటర్ కూడా ఓకే కండిషన్లో ఉంది. లేదు ఇది రెండు వైపులా బీప్ సౌండ్ చేస్తుందంటే ఈ నాన్ పోలార్ కెపాసిటర్ ఖరాబ్ అయిపోయిందని లెక్క. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో అయితే ల్యాప్టాప్ డెస్క్టాప్ బోర్డులో అలాగే ఎల్ఈడి ఎల్సీడీ టీవీ బోర్డులో ఉన్న సాలిడ్ పోలార్ కెపాసిటర్, సాలిడ్ నాన్ పోలార్ కెపాసిటర్, ఎస్ఎండి పోలార్ కెపాసిటర్, ఎస్ఎండి నాన్ పోలార్ కెపాసిటర్స్ని అయితే ఎలాగ మల్టీమీటర్స్తో చెక్ చేయాలి అనేది అయితే ఫుల్ డీటెయిల్గా నేర్చుకున్నారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.